Hello friends, welcome to my channel. This is saicharan ready. తక్కు ఖర్చుతో తక్కు సమయంలో తిరుమల తిరుపతి వెళ్ళి రావటం ఎలా సో నేను ప్లాన్ చేసుకున్నాను వెళ్ళి వచ్చాను ఎలా వెళ్ళి వచ్చాను అన్నది వీడియోలో అయితే చూద్దాము ఎలా ప్లాన్ చేసుకున్నాను అన్నది కూడా చెప్తాను చూడండి అలా అని చెప్పి నేను తక్కు ఖర్చు పెట్టుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు సో 1360 రూపాయలు అయింది నాకు తిరుపతి వెళ్ళి రావడానికి సో అది ఎలా అన్నది అయితే ఇప్పుడు చెప్తాను చూడండి నేను దర్శనం టికెట్ అయితే 300 రూపీస్ అవుతుంది అక్కడ మనం రూమ్ బుక్ చేసుకోవడానికి 100 రూపీస్ ట్రైన్ జర్నీ మనకి విజయవాడ నుంచి తిరుపతికి వచ్చేసి 245 రూపీస్ ఉంటుంది టికెట్ స్లీపర్ క్లాస్ సో మళ్ళీ రిటర్న్ టికెట్ వెంటనే బుక్ చేసుకోవాలి సో అది వచ్చేసి మనకి తిరుపతి నుంచి ఖమ్మం వరకు బుక్ చేసుకున్నాను అది వచ్చేసి 320 రూపీస్ అయితే అవుతుంది సో ఈ రూము దర్శనము అప్ అండ్ డౌన్ ట్రైన్ జర్నీ టికెట్ అయితే మీరు 1 మంత్ ముందే బుక్ చేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే టికెట్స్ ఉండవు అప్పటికప్పుడు అంటే అలా మేము ఇద్దరం అయితే వెళ్ళినాం ఒక్కొక్కరికి 1360 రూపాయలు అయితే అయింది సో మిగతా ఖర్చు ఎక్కడైనా అన్నది మనం మీకు వీడియో చూస్తుంటే అర్థం అవుతుంటది ఎలా బుక్ చేసుకోవాలన్నది చూపిస్తాను ఫస్ట్ దర్శనం టికెట్ తర్వాత ట్రైన్ టికెట్స్ తర్వాత రూమ్ టికెట్స్ అలా చూడండి మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ ఫోన్ లో కానీ మీ కంప్యూటర్ లో కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్లో టీటీడీ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి టీటీడీ ఆన్లైన్ కొట్టాక మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ కనిపిస్తుంది లేటెస్ట్ అప్డేట్స్ కింద స్పెషల్ ఎంట్రీ ఏ మంత్ అయితే ఏ మంత్ నేను జనవరిది చేస్తున్నా కాబట్టి జనవరి 2022 అయితే రిలీజ్ అయింది సో కింద క్లిక్ చేయాలని ఉంది దాని మీద క్లిక్ చేయండి ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కరెంట్ వెయిటింగ్ టైం అనేది పడుతుంది ఆ టైం అయిపోయాక మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి కింద క్యాప్చర్ ఎంటర్ చేయండి ఓటీపీ వస్తుంది ఫోన్కి ఆ ఓటీపీ ఎంటర్ చేసాక మనకి ఇట్లా రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ కనిపిస్తుంది గ్రీన్ కలర్ ఉన్నాయైతే అవైలబుల్ అన్నట్టు మనకు కావాల్సిన డేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి మ్యాక్స్ ఒక 25 డేస్ తర్వాత బుక్ చేసుకోవడానికి చూడండి ఎందుకంటే మనకి ట్రైన్ టికెట్స్ కూడా దొరుకుతాయి కాబట్టి 1 మంత్ తర్వాత అయితే బుక్ చేస్తున్నాను ఒక 6 పర్సన్కి ఎంతమంది వెళ్ళేది అన్నది కింద ఇక్కడ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సో మనం 1 అయితే 1 4 అయితే 4 6 అయితే 6 మ్యాక్సిమం ఒక నెంబర్ మీద 6 పర్సన్స్ బుక్ చేసుకోవచ్చు కంటిన్యూ కొట్టాక ఇక్కడ 6 నెంబర్స్ ఏజ్ ఐడి ప్రూఫ్ ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక సో కింద కంటిన్యూ కొట్టి పేమెంట్లోకి వెళ్ళి పేమెంట్ అయితే చేసేయండి ఆటోమేటిక్ మీకు దర్శనం టికెట్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇంక మనం తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అది విజయవాడ నుంచి తిరుపతికి సో మీరు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఐఆర్సిటీసీ అంట సెర్చ్ చేయండి అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది క్లిక్ చేయండి లాగిన్ అయితే అవ్వండి కింద లెఫ్ట్ సైడ్ లాగిన్ అని ఉంటుంది మీ దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే లాగిన్ అవ్వండి లేకపోతే ఒకసారి రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వండి ఐడి పాస్వర్డ్ కొట్టే కింద ఎల్ఐసి పాలసీ నేమ్స్ వస్తాయి అది క్యాప్చా లెక్క విజయవాడ నుంచి కాబట్టి స్టేషన్ కోడ్ వచ్చేసి బీజేడిఏ బెజవాడ తిరుపతి స్టేషన్ కోడ్ వచ్చేసి TP TY మనకి డేట్ ఎప్పుడు కావాలో అప్పుడు అయితే పెట్టుకోండి 25 పెట్టేశాను 25లో సెట్ చేద్దాం నుంచి ట్రైన్స్ అయితే ఇవి ఉన్నాయి ఏది 14:45 మధ్యాహ్నం 2:45కి 4:15 మార్నింగ్ 1:45 మార్నింగ్ 7:15 ఇది రైల్వే టైమింగ్ 24 అవర్స్ కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా అయితే చూసుకోండి ఏ టైంకి అయితే అవైలబిలిటీ ఉన్నాయో ఆ టైంకి చూసుకోండి ఇట్లా గ్రీన్ ఉంటే మాత్రం మనకి టికెట్స్ అందుబాటులో ఉన్నట్టు కొన్ని ట్రైన్లకి 245 కొన్ని ట్రైన్లకి 270 ఉంది సో మనకి ఉన్న టైంని బట్టి ఒక 20 రూపీస్ అటు ఇటుగా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టికెట్ బుక్ చేసినాం అనుకోండి బుక్ నౌ కొట్టేశాక అగ్రి కొట్టేసేయండి ఇక్కడ పైన ఎస్ కొట్టేసేయండి సో ఇంకా ప్యాసింజర్ నేమ్స్ ఎవరు వెళ్తున్నారో వాళ్ళ ప్యాసింజర్ నేమ్స్ అయితే కొట్టండి సో కొట్టాక ఏజ్ ఇచ్చేసి జెండర్ ఇచ్చేసి ఇంకా మనకి ఏ బెర్త్ కావాలో అది కొట్టేసి కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మన ఫోన్ నెంబర్ కొట్టండి యువర్ డెస్టినేషన్ అడ్రస్ దగ్గర మన అడ్రస్ అయితే టైప్ చేసి పోస్టల్కి పిన్ నెంబర్ కొట్టండి సో ఎక్కడ పోస్టల్ అన్నది అయితే కొట్టండి అది కూడా రిజర్వేషన్ చాయిస్ వచ్చేసి మనకి బుక్ ఓన్లీ ఇఫ్ బెర్తెస్ ఆర్ సేమ్ కోచెస్ అంటే ఒకే డబ్బాలో రావడం కోసం సో ట్రావెల్ ఇన్సూరెన్స్ దగ్గర ఎస్ కొట్టి అగ్రి కొట్టండి ట్రావెల్ ఇన్సూరెన్స్ మనకి అదైతే మన పేమెంట్ మన ఇష్టం నెట్ బ్యాంకింగ్ చేయాలా డెబిట్ కార్డ్ చేయాలనుకుంటుంది మన ఇష్టం నేనైతే యూపీఐ చేస్తున్నాను మాక్సిమం ఫోన్పే వాడుతున్నారు కాబట్టి అందరూ యూపీఐకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఇక్కడ అది కొట్టేసి కంటిన్యూ కొట్టేసేయండి సో క్యాప్చా కొట్టేసి యూపీఐ పిన్ దగ్గర పే బుక్ అని కొట్టేసేయండి మనకి ఇక్కడ మన యూపీఐది ఫోన్ నెంబర్ కొట్టేసి మన యూపీఐ కోడ్ కొట్టేస్తే మనకి ఫోన్పేకి రిక్వెస్ట్ వస్తుంది ఫోన్ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ సో మనకు కన్ఫామ్ అయితే అయినాయి టికెట్స్ టికెట్ కన్ఫామ్ అయ్యాక ఇలా వస్తుంది మనకి ఇంకా కోచ్ వచ్చేసి S6 57 58 59 60 61 62 సో ఈ 6 టికెట్లు కూడా 1484 రూపాయలు అయితే అయింది దీన్ని PDFగా సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకొని వీలుంటే మనకి ప్రింట్ దగ్గర ఉంటే మనకి మంచిది లేదంటే ఫోన్లో చూపించినా సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారుగా మనం వెళ్ళేటప్పుడు ఎలా బుక్ చేసుకున్నాము రిటర్న్ జర్నీ కూడా అలానే బుక్ చేసుకోండి సేమ్ సర్చ్ చేయండి పైన తిరుపతి 2 ఖమ్మం పెట్టుకోండి సో మనకి దగ్గర కోదాడి ఖమ్మం దగ్గర కాబట్టి ఖమ్మం వరకు బుక్ చేసుకుంటే బెటర్ వెళ్ళేటప్పుడు మనకి 250 రూపీస్ విజయవాడ నుంచి తిరుపతికి 250 రూపీస్ వచ్చేటప్పుడు తిరుపతి నుంచి ఖమ్మం వరకు 320 రూపీస్ అయితే ఉంది ప్రజెంట్ స్లీపర్ క్లాస్ ప్రైస్ అయితే సో ఫ్రెండ్స్ ఇంక మనం రూమ్ బుక్ చేసుకోవాలి రూమ్ బుక్ చేసుకోవాలంటే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి మళ్ళీ సో లేటెస్ట్ అప్డేట్స్లో మనకి అకామిడేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని అయితే డేట్ మెన్షన్ చేస్తాడు
సో ఆ డేట్లో మీరు ఆ టైంకి రెడీగా కూర్చొని ఉండండి. మనం దర్శన్ టికెట్స్ ఏ ఫోన్ నెంబర్తో అయితే మనం లాగిన్ అయ్యి బుక్ చేసామో సేమ్ అదే ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి బుక్ చేయండి. సేమ్ మనకి కింద క్యాప్చా కొట్టండి, ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేశాక మనకి ఇంక ఇట్లా ఓపెన్ అయితే గ్రీన్ కలర్ ఉన్నాయైతే సెలెక్ట్ చేసుకుని మీరు ఏ డేట్ అయితే దర్శనం టికెట్ బుక్ చేసుకున్నారో ఆ డేట్కి అయితే రూమ్ కూడా బుక్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 100 రూపీస్ రూమ్, 1000, 1500 ఉంటుంది. మనకి 100 కూడా చాలా మంచిగా నీట్గా ఉంటుంది కాబట్టి 100 అయితే బుక్ చేసుకోండి. మనకి టైం స్లాట్ కూడా ఏ టైంకి కావాలో ఆ టైంకి సెట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది వెళ్తున్నారన్నది అయితే కింద పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక కంటిన్యూ కొట్టేసి మనకి ఎవరెవరు వెళ్తున్నారు వాళ్ళ నేము, ఏజ్ అన్నీ కొట్టేసి ఐడి ప్రూఫ్తో సహా కంటిన్యూ కొట్టి పేమెంట్ చేసేయండి. మనకి ఆటోమేటిక్గా ఇలా వస్తుంది రూమ్ బుక్ అయినది అయితే. తిరుపతి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకోవాలి, ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమేమి అడుగుతున్నారు, కంపల్సరీ దర్శనం టికెట్స్ అయితే అడుగుతారు కాబట్టి కంపల్సరీ ప్రింట్ తీసుకోండి. అలాగే మనం రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి రూమ్ కూడా ఒకటి ప్రింట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ట్రైన్ టికెట్స్ ఆటోమేటిక్గా మనకి ఫోన్లో చూపించినా సరిపోతుంది, కాకపోతే ఎందుకంటే మంచిదని నేను కూడా ఒక ప్రింట్ అయితే తీసుకున్నాను. అలాగే రిటర్న్ ట్రైన్ టికెట్స్, ఒక ఐడి ప్రూఫ్ అయితే తీసుకోవాలి, అది ఆధార్ అయితే నేను తీసుకు క్యారీ చేస్తున్నాను. 2 డోసులు అయిపోయిన కోవిడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. సో అది కూడా నాకు 2 డోసులు అయిపోయినాయి, నేను కోవిడ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్తున్నాను. ఇవి మెయిన్ అయితే ఇవి ఉంటే అయితే సరిపోతాయి ప్రజెంట్ అయితే. ఫ్రెండ్స్ ఇవన్నీ మన దగ్గర నుంచి క్యారీ చేయడం బెటర్, ఎందుకంటే మనం వెళ్ళిన ప్లేస్లో ఇవన్నీ షాపులు దగ్గరలో ఉండొచ్చు, దూరం ఉండొచ్చు, ఒక డబుల్ కాస్ట్ ఉండొచ్చు. సో నేనైతే ముందే కొనుక్కొని పడే బ్యాగులు పడేస్తా అట్లా. సో ఫ్రెండ్స్ నేను 1 డేకి ఏమేమి క్యారీ చేస్తున్నాను ఒకసారి చూడండి. దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం పంచ కావాలంటారు అక్కడ, సో పంచ తీసుకెళ్ళటం బెటర్. నైట్ టైం జర్నీలో చలి పెట్టకుండా అయితే దుప్పటి అయితే ఒకటి తీసుకెళ్ళాలి, అంతే కాళ్ళకి సాక్స్లు అయితే తీసుకెళ్ళండి, వీలుంటే చేతులకు గ్లౌజులు కూడా తీసుకెళ్ళండి చలి పెట్టకుండా. కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉంది, నాకైతే చలికి కాళ్ళు తట్టుకోలేవు, చేతులు తట్టుకుంటే కానీ. ఈసారి కానుక అయితే 999 వేస్తాను, దానికి ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. నేను ఫస్ట్ నుంచి 111, 222, 222, సో ఇయర్ నాకు 999 వచ్చింది. అది ఫ్రెండ్స్ చూసారుగా సింపుల్గా అయితే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. 1360 రూపాయలతో అన్ని బుక్ చేసుకొని 36 అవర్స్లో మన కోదా నుంచి తిరుపతికి ఎలా వెళ్ళి రావచ్చున్నది. నెక్స్ట్ నా జర్నీ వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ గంట అయితే కొట్టండి. ఇక మన నెక్స్ట్ జర్నీ వీడియోలు అయితే కలుస్తాను.